తిరుపతి జిల్లాలో దొంగల హల్చల్ చేశారు. తిరుచనార్లో దొంగలు పట్ట పగలు ఒక ఇంట్లో దూరి దొంగతనం చేసి దర్చాగా పారిపోయారు. చెన్నై బెంగళూరు బైపాస్కి ఆనుకొని ఉన్న ఒక అపార్ట్మెంట్లో టీటీడీలో భార్య భర్తలు ఉద్యోగం చేస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో భార్య ఊరికి వెళ్ళగా భర్త ఒకరే ఇంట్లో ఉన్నాడు. అయితే భార్య ఊరు నుండి తిరిగి వస్తున్న కారణంగా షూలో తాళాలు ఉంచి భర్త ప్రశాంత్ ఆఫీస్కి వెళ్లారు. కాగా భార్య మల్లిక సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు తెరిచి ఉండడం చూసి వెంటనే భర్తకు పోలీసులకు తాను పనిచేస్తున్న టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్లకు సమాచారం అందించింది. పోలీసులు క్లూస్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. 15 సోరల బంగారము 70,000 రూపాయల నగదు దోచుకెళ్లారని మల్లిక తెలిపారు. అమ్మాయికి కీసు ఎక్కడ పెడుతున్నానో చెప్పేసి షూరాక్ దగ్గర పెట్టేసి సీక్రెట్గానే బయలుదేరాను. వచ్చే ముందు మా వైఫ్ 6:30 ఇంటికి వచ్చింది. కాల్ చేసిన వెంటనే ఇట్లా డబ్ జరగకుండా వెంటనే నేను పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి నేను వస్తున్నానని చెప్పేసి ఇంటి దగ్గర రావడం జరిగింది. ఎంత నగలు ఉన్నాయి? కరెక్ట్గా కౌంట్ చేసుకోలేదు సార్. ఇద్దరిది జ్యువెలరీ ఉన్నాయి. మేము ఇంకా అది ఎంత పోయింది ఏమో మా ఇంట్లో మా లోపల పోలీసులు లోపలికి వెళ్ళి చెక్ చేయొద్దన్నారు. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా అందుకనేసి మేము చూసుకొని చెప్తాం సార్. మా పేరు ప్రశాంత్ అండి, మరీ ప్రశాంత్. నేను టీటీడీలో పనిచేస్తాను. మా వైఫ్ ఊరేది ఉంది. ఆ అమ్మాయికి కీసు ఎక్కడ పెడుతున్నానో చెప్పేసి షూరాక్ దగ్గర పెట్టేసి